बाल बच्चा का साथ जो है रहने में तो ठीक रहेगा। వరంగల్ గ్రేటలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనలో అశాస్త్రీయంగా ఉన్న డివిజన్లను సరిచేయాలన్నారు. వరంగల్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని జోష్యం చెప్పారు. గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పీఠం తమకే దక్కుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. తప్పుల తడక ఇలా డీలిమిటేషన్ జరుగుతుంది. దానిలో కొన్ని ఇలా ఏది కూడా ఏది చేసినా ఇలా అధికారులను బలి చేస్తున్నారు. తప్పితే చేసేది ఒకరు బలయ్యేది ఒకరు అయితే ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఎవరిని సస్పెండ్ చేస్తున్నాం, ఇలా పోలీస్ అధికారులు ఏ విధంగా సస్పెండ్ అయితే ఉన్నారు, ఎవరి కోసం ఎవరైతున్నారని మనం చూస్తా ఉన్నాం. ఇక పునర్విభజన చూసినట్టయితే ఒకటో డివిజన్ చేసింది అసన్ పార్టీలో మొదలు పెట్టింది. అసన్ పార్టీలో ఒక గ్రామంలో మొదలు పెట్టినప్పుడు ఆ గ్రామం స్టార్టింగ్ నుంచి ఏదైతే గ్రామం ఉంటుందో గ్రామం నుంచి ఉండాలి. అసన్ పార్టీలో బీజేపీ గెలవబోతున్నారు కాబట్టి అది ఎక్కడ ఒక పక్క నుంచి దాన్ని స్టార్ట్ చేసి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ఇంటికాడ నుంచి స్టార్ట్ చేసి డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఒకటో డివిజన్ అనేది ఆ గ్రామం మొత్తం ఉంటుంది. సగం గ్రామం నుంచి సగం కూడా కాదు పావు గ్రామం నుంచి మొదలు పెట్టి మిగిలింది చేసి ఒకటే బ్లాక్. అంటే ఏ విధంగా అంటే ఇవాళ వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేయాలి. ఒక్క డివిజన్ మీరు చూసినట్టయితే నాలుగు ముక్కలు, అంటే ఒక డివిజన్ గెలవబోతున్నారు కాబట్టి ఈ ముక్కలు ఒక దిక్కు ఈ ముక్కలు మన తూర్పు కోటను పశ్చిమ కోటను ఒక దిక్కు ఇట్లా ఏది కూడా ఒక పద్ధతి లేకుండా ఒక శాస్త్రీయంగా లేకుండా శివనగర్ అదే విధంగా ఒకటి చెప్పిండ్రు. మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు పక్కన ఉన్న దానికే సెట్ చేస్తాం, అటు పక్క దానికి వేయండి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సామాజిక వర్గానికి అనుకూలంగా రోడ్డు మెయిన్ రోడ్డు మీద దానికి ఉన్నదాన్ని ఈ పక్క డివిజన్ దాన్ని కలపండి. అంటే అక్కడ కూడా గెలుస్తారనే ఉద్దేశంతో